ప్రస్తుతం నేను వీరవరం గ్రామంలో ఉన్నాను. మనతో పాటు మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ తోట నరసింహం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముందుగా మీకు నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు. సార్, మళ్ళీ ఈ ప్రాంతం మెట్ట ప్రాంతానికి మిమ్మల్ని ఒక టైగర్గా భావిస్తూ ఉంటారు అందరూ కూడా. మళ్ళీ పాలిటిక్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎంట్రీ ఇస్తున్నారని ఈ మధ్యన ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఏంటి సార్, ఎట్లా ఉండబోతుంది మీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రయాణం? అందరికీ తెలిసిందే, నేను రాజకీయంలోకి 2004లో రావడం జరిగింది. 2004లో దివంగత రత్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆశీస్సులతో నేను జగన్పేట నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీ చేయడం జరిగింది. అంతకుముందు వరకు కూడా మా సోదరులు శ్రీ తోట వెంకటాచలం గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం, శాసనసభ్యునిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా ఉండేవారు. ఆయన కొద్దిగా 2002లో మరణించిన తర్వాత జగన్పేట నియోజకవర్గ సంబంధించినటువంటి వెంకటాచలం గారి యొక్క నాయకుడు కార్యకర్తలందరూ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. దాని పరంగానే 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మరి నేను విజయం సాధించాను 2004లో. నేను చేసినట్టునే మళ్ళీ 2009-10 నెలల్లోనే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు దివంగత నేత శ్రీ వైఎస్ జక్కంపూడి రామ్మోహన్ గారి నేతృత్వంలో అప్పటి నుంచి చేస్తుండగా, మరి 2009 ఎన్నికల్లో కూడా మరొకసారి రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. తర్వాత నేను కూడా మరి రెండోసారి కూడా నెగ్గడం జరిగింది. తర్వాత రాష్ట్ర విభజన పరిణామంలో భాగంగా మరి నేను పార్టీ మారడం జరిగింది, తెలుగుదేశం వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేశాను కాకినాడకి. అక్కడ కూడా విజయం సాధించడం జరిగింది. పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా, ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి రావడం జరిగింది. మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆ టైంలో నేను కొద్దిగా అనారోగ్యానికి అవడం జరిగింది. అయినా సరే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంత అభిమానంతో మన పార్టీలకు ఆహ్వానించి, మరి అప్పట్లో నేను కొద్దిగా అనారోగ్యం అవడం మూలంగా నేను నా సతీమణికి సీట్ ఇమ్మని కేటాయించమని అడగడం జరిగింది. ఆయన మీకు ఎవరికైనా ఇస్తానని చెప్తే మా సతీమణికి ఇవ్వడం ఇమ్మని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే పెద్దాపురం నియోజకవర్గం వెళ్ళాను. యాక్చువల్గా అయితే మొదటి జగ్గంపేట నియోజకవర్గ పరంగా మాకు ఉన్నటువంటిది. మరి 2 సార్లు నేను ఎమ్మెల్యేగా చేశాను, మా అన్నయ్య గారు కూడా చేసేవారు. అప్పటికే నేను వచ్చే టైంకి ఇప్పుడు సీటు కేటాయింపు జరిగింది అప్పటికి జగ్గంపేట. సో దాని మీద మనం డిస్టర్బెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో సరే పెద్దాపురంలోనే మా పక్క నియోజకవర్గమే కదా, నేను పార్లమెంట్ సభ్యునిగా చేసిన పరిచయాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో సరే అని తీసుకోవడం జరిగింది. అంటే బాగా తక్కువ కాలం అప్పుడు ఎన్నికలకి, నేను 20 రోజులే టైం. ఇప్పుడు ఆ నేపథ్యంలో మేము ఎలక్షన్ చేసుకోవడం, అక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా కలుపుకొని చేసుకుని వెళ్ళాం. కొద్ది గ్యాప్ వచ్చింది, కమ్యూనికేషన్ గ్యాప్, మనకి టైం షార్ట్ అవ్వడం. ఆ నేపథ్యంలోనే మనకి కొద్ది తక్కువ స్వల్ప ఆధిక్యతో సత్యమని వాడడం జరిగింది. అప్పటి నుంచి కూడా అదే పార్టీలో కొనసాగాం. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాం. మరి ఇప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడం, ఆయన కూడా నా ఆరోగ్యం పట్ల చాలా 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 మరి చాలా ఇదిగా నా మీద ఆందోళనతో ఉండడం, నా ఆరోగ్యం గురించి ఆయన చాలాసార్లు వాకప్ చేయడం, మరి వైద్యానికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా నాకు సరైన వైద్య సేవలు చేయమని అధికారులకి, మరి ఆయన యొక్క సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి కొంత ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెప్పడం కూడా జరిగింది. నర్సులకు ఏ రకమైనటువంటి వైద్య సేవలు కావాల్సినా మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి అని మా ముందే ఆయన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. సార్, 2014 నుంచి 2019 వరకు మీరు కాకినాడ ఎంపీగా పనిచేసిన సమయంలో మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నంత వరకు కూడా నియోజకవర్గం అంటే పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కాకినాడ మెయిన్ లైన్ అనేది ఒక ప్రపోజల్ని మీరు పార్లమెంట్ దాకా తీసుకెళ్ళడం, దాన్ని ఆమోదింపు చేయడం కూడా చేశారు. అయితే తర్వాత కాలక్రమేణ కొంచెం మీరు అనారోగ్యం పాలవడం, కొంత యాక్టివ్ పాలిటిక్స్ కూడా దూరం అయ్యారు. అయితే కోలుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మీరు మళ్ళీ రేస్లోకి వచ్చారు, ఎట్లాగా ఓవర్కమ్ అయ్యారు సార్ ఈ సిచ్యువేషన్లు అన్నింటినీ, ఎట్లాగా అధిగమించారు? అంటే మరి భగవంతుని ఆశీస్సులు, మరి నా అభిమానులు, ప్రజలు వారందరి యొక్క అనేక రకాలుగా నా గురించి ప్రార్థనలు కానీ పూజలు కానీ అందరినీ కూడా మొక్కుకోవడం, నేను రావాలి, తిరగాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుని చాలామంది అభిమానులు చాలామంది కోరుకునేవారు. ఈ నియోజకవర్గ పరంగా వారందరి యొక్క మరి పూజ ఫలితం, ప్రార్థన ఫలితం ఏ రకమైనటువంటి విధానమైనా సరే నేను చాలా త్వరగా కోరుకోవడం జరిగింది. అంటే ఒక స్టేజ్లో బాగా కొలాప్స్ అయ్యే స్టేజ్కి రావడం,
అయినా సరే నేను మన నిలదొక్కుని ఒక విల్ పవర్తో నేను ఉండడం జరిగింది. దాని రూపేనే నేను మరీ ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో, దృఢమైన సంకల్పంతో ప్రజలు సేవ చేయాలి. నేను 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకు అనేక రకాల సేవలు చేశాను, ఇంకా చెయ్యాలి అనుకునే ఉద్దేశంతో మరి నాకు భగవంతుని ఆశీస్సులతో ఈరోజు నేను మరి ఆ రకమైన అపాయాల నుంచి బయటకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత రాజశేఖర్ మన వైద్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా మీద ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించేవారు. ఆ నేపథ్యంలో మరి ఆయన నా ఆరోగ్యం బాగుండాలని పదే పదే కోరడం, ఎప్పటికప్పుడు వాకప్ చేయడం జరుగుతూ ఉండేది. మరి ఆయన యొక్క మరి నా మీద ఉండేటువంటి ప్రేమ వాత్సల్యం మూలంగానే మరి ఈరోజు నేను ఇలా నిలదొక్కుని ప్రజలకు మధ్యకి వెళ్ళాలనుకుని గత 6-7 నెలలుగా ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాను. ఆత్మీయ సమావేశాలను పెట్టి నేనే నేరుగా గత 2-3 సంవత్సరాలుగా గ్యాప్ వచ్చినా సరే నియోజకవర్గంలో ప్రజల్లో నాకు ఒక రకమైన గుర్తింపు ఉంది, ప్రజల్లో ఉంది. కార్యకర్తలు నాయకులు ఎలా ఉంటారు, ప్రజల్లో కూడా నేనంటే ఒక అభిమానం ఉంది. నేను అనేక కార్యక్రమాలు చేశాను నియోజకవర్గంలో, గతంలో ఎప్పుడూ లేనటువంటి పనులు చేసి పెట్టాను. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశాను 4 ఇయర్స్ ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యునిగా చేశాను. పార్లమెంట్ సభ్యునిగా నాకు 1 కోట్ల రూపాయలు వస్తాయి. జగ్గంపేట నియోజకవర్గంలోనే అనేక 1 కోట్ల రూపాయలు నియోజకవర్గం వారికి పెట్టాను. ఆ రకంగానే ప్రజల్లో కూడా నేనంటే ఒక రకమైన అభిమానం ఉంది ఈ నియోజకవర్గంలో, అది నేను స్పష్టంగా చెప్తాను. కాబట్టి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ రకంగా ఉండే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంత అభిమానం చూపిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరి ఎన్నికలు ఇంకా 3-4 నెలల టైం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీల్లో మీకు సహజంగా మరి సీట్లు సర్దుబాట్లు అన్నీ జరుగుతాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన మళ్ళీ నెగ్గాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ రకంగా చేసే నేపథ్యంలోనే మరి సీట్లు కేటాయింపులు ఏ రకంగా ఉంది అన్న దాని మీద సర్వే చేయించారు. గత 6-7 నెలలుగా దాదాపు 2 సంవత్సరాలుగా సర్వేలు చేశారు, 6-7 సర్వేలు చేయించారు. చేయించిన సర్వేల్లో సర్వేలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మాకు ఎవరికి తెలియదు, బట్ వారు గ్రామాల్లో తిరగడం అందరికీ తెలిసిందే. ఆ సర్వేల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకురావడానికి పార్టీకి ఒక రకమైనటువంటి బూస్టప్ ఉంటుంది. ఆ రకంగా సర్వే చేస్తే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో మరి ఇక్కడ 2వసారి ముఖ్యమంత్రిగా అవ్వాలి, 2వసారి ఎమ్మెల్యేగా నెగ్గాలంటే గెలుపొందేటువంటి వారిని చూసుకుంటారు ఎవరైనా సరే. ఫస్ట్ టైం అంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క దాని మీద ఆ రకంగా ఎవరైనా నెగ్గారు. అలాగే 2వసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాల వల్ల సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులే ఉన్నారు, తప్పనిసరిగా నెగ్గే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. కానీ అట్ ది సేమ్ టైం అక్కడ 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడి యొక్క గుణగణాలు అవ్వచ్చు లేకపోతే పనితీరు అవ్వచ్చు ప్రజలు బేదీ చేసుకుంటారు. ఆ నేపథ్యంలోనే అక్కడ ప్లస్ అండ్ మైనస్ వస్తాయి. ఆ సర్వేల ఆధారంగా తీసుకుంటే ఏ సర్వే తీసుకున్నా సరే నా పేరు వెళ్ళిందని తెలుస్తుంది తర్వాత కూడా. మాకేం తెలీదు, బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి సర్వే పరిస్థితి అనుకూలంగా తోట నరసింహారావు తిన ఎగుతారు ఇక్కడ అన్న ఇది వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ ఫలాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎలాగున్నాయి, అట్ ది సేమ్ టైం క్యాండిడేట్స్ యొక్క విధానం కూడా ఉండాలి. కాబట్టి నా పేరు వెళ్ళడం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక ఎక్కడ వారు ఆలోచించకుండా నన్ను జగ్గంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించడానికి మరి ప్రతిపాదన తయారు చేసుకోవడం జరిగిందని తెలుస్తూ ఉంది. మరి నిజంగా నేను ఏదైతే మరి ప్రజలు మరి దేవుడు నాకు ఈరోజు ఒక రకమైనటువంటి ప్రాణభిక్ష పెట్టారు, మరి ఈరోజు దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. రాజకీయ పునర్జన్మ 100% ఆయన ఇవ్వడం వల్ల ఈరోజు నేను మరి నిలదొక్కుని ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఆయన నేరుగానే కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మీరు 2004-2009 జగ్గంపేట అసెంబ్లీ నుంచే పోటీ చేశారు, తొలి ప్రయత్నంలో కానీ మళ్ళీ ప్రయత్నంలో 2 సార్లు కూడా విజయం సాధించారు, మంచి మంత్రి పదవి కూడా మీకు దక్కిన పరిస్థితి కనిపించింది. తర్వాత పరిణామాలు రాష్ట్రంలో జరిగిన పరిణామాల్లో భాగంగా మీరు టీడీపీలోకి వెళ్ళారు, అక్కడ కూడా విజయం సాధించిన పరిస్థితి. అంటే మీ మీద ఉన్న రికార్డ్ గతంలో మీ మీద ఉన్న చెప్తే ఎప్పుడు కూడా పోటీ చేసిన సందర్భంలో ఎప్పుడు కూడా ఓటమి అనేది మీ దగ్గరికి కూడా చేరలేదు సార్, ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందంట? డెఫినెట్గా 100% నేను ఎప్పుడు ఓటమి చెందను. ఎంచేదంటే ఎలక్షన్ ఎలా చేయాలో నాకు తెలుసు, ప్రజలు ఏ దగ్గరికి ఏ రకంగా వెళ్ళాలో తెలుసు. అంతేకాకుండా నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలతో నేను ఉండేటువంటి విధానం ప్రజలకు తెలుసు. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో కూడా నేను సామరస్యంగా ఉంటాను, ప్రతి ఒక్కరి మీద ఏ రకంగా అనేటువంటి వారి మీద ఇంకో రకమైనటువంటి విధానం నేను ఎప్పుడు కూడా ప్రజల మీద చేయలేదు. ఆ నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల మీద కూడా నేను ఎప్పుడు కక్షాధిం చేయలేదు అన్నది చేసే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా గత మంత్రిగా చేసినా, ఎమ్మెల్యేలుగా చేసినా, ఎంపీగా చేసినా కూడా మాకు సంబంధించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ కేసులు కానీ కక్షాధింపు కానీ ఎప్పుడు చేసే అలవాటు నాకు లేదు, మా కార్యకర్తలు కూడా లేదు.
నేను ముందే చెప్పాను మనం అటువంటి కార్యక్రమం చేయకూడదు. ప్రజలకి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు తీసుకెళ్ళాలి మనం, లేకపోతే ఈ కక్ష సాధింపులు ఎన్ని పెట్టుకుని వెళ్ళామంటే దాని మీద దృష్టి పెట్టవలసి వస్తే మనం ప్రజలు సేవ చేసే అవకాశం కోల్పోతాం, ఆ రకంగా ప్రజలకు దూరం అయిపోతాం అన్న ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా అయినట్టునే చెప్పాను మన కార్యకర్తలు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నేను వాడిని కేసులో పెట్టాలని వాడిని ఇరికించాలని ఎప్పుడు కూడా మా నాయకుల కార్యకర్తలు కూడా చెప్పలేదు. నా నిర్ణయాలు కట్టుబడే ఉన్నారు, ఆ రకంగానే చేశాను పరిపాలన. అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి నేను గౌరవించి వాళ్ళని ఆహ్వానించే కార్యక్రమం చేసేవాడిని, నేను ఏ మంత్రిగా ఉన్నా సరే ఎమ్మెల్యేగా ఆ నేపథ్యంలో చేసుకెళ్ళాను. కాబట్టి ప్రజల్లో నాకు ఒక రకమైన గుర్తింపు ఉంది ఈ నియోజకవర్గంలో. తప్పనిసరిగా ఎన్నిటిల మూలంగా నేను మరీ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలు చేస్తున్నటువంటి అనేక రకాల సంక్షేమ ఫలాలు ప్రజలు అందుకుంటూ ఉన్నారు. గ్రామాల్లో ఇంటింటికి కూడా ఒక లబ్ధి అన్నది నిజంగా నిరుపేదలకు వెళ్తూ ఉంది. ఇవన్నీ కూడా మాకు ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిమిల మాలాంటి వారు ఈరోజు ప్రజలు చేసే అవకాశం మాకు ఏదైతే ఉందో దానికి ప్రజల్లో ఒక రకమైన గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కలిసి తప్పనిసరిగా 2024లో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిపోతాం. రెండవసారి ముఖ్యమంత్రి జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి కూడా సర్వత్రా ఇదే వ్యక్తమవుతా ఉంది. అధికారులు అవి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుకుంటూ ఉన్న పరిస్థితి అయితే వైనాట్ 175 అన్న నినాదం ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు ఆ నినాదంలో భాగంగానే గెలుపు గుర్రాల్లో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే అభ్యర్థులను మార్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని సంకేతాలు అయితే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఇచ్చిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గంలో తనకు అవకాశం వస్తే మాత్రం తప్పకుండా విజయం సాధించేందుకు మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూసేందుకు తన వంతు కృషి చేస్తాను, తన వంతు ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో గెలిచేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తోట నరసింహ చెప్తా ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గం వేరువరం నుంచి నేను శ్రీధర్, ఐటీ న్యూస్.